ప్రస్తుతం మనతో ఉన్న కాంగ్రెస్ నాయకులు వర్మ గారు సార్ చెప్పండి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లా కాంగ్రెస్ గెలుస్తది అనుకుంటున్నారా ఖచ్చితంగా 100% 100 కాదు 1000% కాంగ్రెస్ గెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఒక తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఒక అలజడి రేపుతుంది ఎందుకంటే ప్రతి కార్యకర్తకి గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఒక తెలంగాణ ప్రభుత్వము ఇప్పటికొక బీదవానికి ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేకపోయింది అంటే ఒక వాళ్ళు మేనిఫెస్టో ప్రకారంగా మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తాము అని చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా ఏ పథకాన్ని కూడా ఒక శాతం కూడా ఇంప్లిమెంటేషన్ చేయనప్పటికీ ఇవాళ ప్రజలందరూ మా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా ఇందిరమ్మ రాజ్యం నుంచి కూడా ఇందిరమ్మ కూడా అప్పుడు గరీబీ ఆటవా అనే కాన్సెప్ట్తోన మొన్న సోనియా గాంధీ గారు కూడా పనికాహార పథకంతోన ఇవాళ ప్రతి ఒక్కరికి గ్రామంలో ఈ రోజు వరకు కూడా స్కీమ్ నడుస్తూ ఉంది ఇవాళ విద్యార్థులకు కూడా మిడ్ డే మీల్స్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకం కాబట్టి ఇవాళ అది కూడా నడుస్తూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కూడా ప్రజలకు పర్ఫెక్ట్గా అంటే ఎప్పటికీ ఇంటిగ్రేటెడ్గా పర్మనెంట్గా ఉండేటట్టుగా చేస్తారు సిమ్ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రజలు గత 10 సంవత్సరాల మోసపోయిన ఈ ఇదొక పాలనను ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయిపోయి వాళ్ళు కాంగ్రెస్ పార్టీనే కోరుకుంటారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పి 100% మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ప్రజల్లో బాగా అవగాహన వచ్చేసింది ఇంతకుముందు తెలంగాణ వచ్చింది తెలంగాణ అన్నట్లుగా ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ సోనియామ్మ గాంధీకి తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చిన పార్టీని వాళ్ళకి అవగాహన వచ్చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 100% కాదు 1000% కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫామ్ అవ్వబోతుంది అంటే ఇప్పుడు మోడీ గారు కూడా అంటున్నారు కదా సార్ అంటే కాంగ్రెస్ వాళ్ళ ఉత్తి మాటలే కానీ చేతలు ఏం లేదని అంటున్నారు మోడీ గారికి నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా నిన్న మొన్న 2 రోజులు అక్కడ నిన్న మామ్నగర్ నిన్న నిజామాబాద్లో వచ్చి ఏదో ప్రకటనలు చేసిండు ఆయన ఏం చేసిండు నెల ఒక సంవత్సరానికి డిజిటల్ ఇండియాలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు ఎక్కడ పోయినా ఉద్యోగాలు ఉన్నాయి ఏదైనా పర్మనెంట్ స్కీమ్ తీసుకొచ్చిందా ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఏదైనా తీసుకొచ్చిండు స్కీమ్ ఏం తీసుకొచ్చిండు అసలు తెలంగాణలకు ఏం తీసుకొచ్చిండు తెలంగాణకే దేశానికి ఏం తీసుకొచ్చిండు ఆయన వల్ల కరోనా మేము కరోనా మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కరోనా వస్తుంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటే కరోనా ఏం చేస్తుందంటే దేశాన్ని నాశనం పట్టించింది పెద్ద నోట్లు రద్దు చేసిండు పెద్ద నోట్ల వల్ల కొన్ని పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి కొంతమంది జీవితాలు ఆగిపోయినాయి దానికి ఇప్పటికి కూడా భర్తీ లేదు ఒక ఉద్యోగం కల్పించలేకపోయాడు ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఫుల్ పెడ్జ్గా పార్లమెంట్ ఉన్నప్పుడు ప్రజలకు ఒక పర్మనెంట్గా మంచి స్కీమ్ హెల్త్ పరంగా అయినా సరే విద్య పరంగా అయినా సరే ఇంకో పరంగా అయినా సరే ఏం తీసుకొచ్చిండు ఒక ఎంప్లాయ్మెంట్ తీసుకురాలేడు ఒక పథకం పర్మనెంట్ తీసుకురాలేడు ఆయన ఏం మాట్లాడతాడు ఆయన వల్ల ఏమొచ్చింది తెచ్చిన 3 స్కీమ్ అవి రైతులకు తీసుకొచ్చిన స్కీమ్లే మళ్ళీ వెనుకకు తీసుకున్నాడు అంటే ఒక ప్రధానమంత్రి లెవెల్లో ఉన్నాడు ఒక స్కీములు తీసుకొచ్చి వెనుకకు తీసుకున్నాడు అంటే ఆయన తెలివి ప్రజలకు తెలిసిపోయింది రైతులకు తెలిసిపోయింది కాబట్టి ఆయన మాట్లాడడానికి అర్హత లేదు ఆయన చేసే ఏ వర్క్ కూడా ఆయనకే కన్ఫర్మేషన్ తెలియదు ఆయనకే సొంతంగా ఆలోచించే శక్తి లేదనేది ప్రజలకు అర్థమైపోయింది.